కటేశం శరణం ప్రపద్యే. నమస్సభాగి సభాపతిభ్యశ్చ. ఐ వుడ్ లైక్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ చైర్పర్సన్ టు డెలివర్ మై లెక్చర్ ఆర్కిటెక్చర్ ఇన్ ఆగమ శాస్త్ర ఇన్ మదర్ టంగ్ ఇన్ మై మదర్ టంగ్ తెలుగు లాంగ్వేజ్. విశ్వవేదిక విజ్ఞాన సమ్మేళనంలో ఈనాటి ఈ సత్రంలో ఆగమ శాస్త్రంలో వాస్తుశాస్త్ర ప్రమేయం అన్నటువంటి విచారాన్ని, ఆగమ శాస్త్రంలో వాస్తు విజ్ఞానం అన్నటువంటి విచారాన్ని పబ్లికేషన్ కొరకు ఇంగ్లీష్ భాషలో పత్ర సమర్పణ ఇచ్చినప్పటికీ కూడాను సౌకర్యార్థమై తెలుగులోనే నా యొక్క ప్రజెంటేషన్ను సమర్పిస్తాను. మనందరికీ తెలిసినటువంటి విషయమే వేదోఖిలో ధర్మమూలం. వేదంలో ఉన్నటువంటి విచారాన్ని ఇంద్రియాంతర్గతం ఇంద్రియాతీతం అని రెండుగా విభజిస్తే ప్రత్యక్షాది గతమైనటువంటిది ఇంద్రియాంతర్గతమని, ప్రత్యక్షాదులకు అతీతమైనటువంటిది ఇంద్రియాతీతమని, ఇంద్రియాతీత విషయకం జ్ఞానమని, ప్రత్యక్ష గోచరమైనటువంటిది విజ్ఞానమని సామాన్యార్థంగా మనం చెప్పుకోవచ్చు. విజ్ఞానం భగవజ్ఞానం తజ్ఞానాత్ ముక్తి రుచ్యతే అని శాస్త్రవాక్యం. అంటే జ్ఞానం పంచవిధం స్మృతం, ప్రాప్యస్య బ్రహ్మణోరూపం, ప్రాప్తశ్చ ప్రత్యగాత్మనః, ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తేః తథా ప్రాప్తి విరోధిచ అని అర్ధపంచకాన్ని ప్రత్యక్షాతీతమైనటువంటి జ్ఞానములుగా శాస్త్రములందు పూర్వాచార్యులు నిరూపించినప్పటికీ వేదాలలో ఉన్నటువంటి అతి గంభీరమైనటువంటి ప్రత్యక్ష గోచర సిద్ధమైనటువంటి విషయాలలో మనకు విభాగం చేస్తే వీటిని వైజ్ఞానిక విచారములుగా ప్రస్తుత సదస్సునందు ప్రతిపాదించమని ఆదేశించినందున ఇందు వాస్తు విజ్ఞానం అనేటువంటి విచారాన్ని గురించి మొట్టమొదట మనం విచారిద్దాం. సామాన్యంగా వాస్తు శబ్దం వాస్తునామ గృహం అని సామాన్యార్థంగా శాస్త్రంలో ప్రతిపాదించబడి ఉన్నప్పటికీ, వసంతి ప్రాణినో యత్ర అని ఒక నిర్వచనం ఉన్నప్పటికీ, దీనికంటే గృహకరణ యోగ్య భూమి వాస్తురిత్యుచ్యతే, గృహం నిర్మించడానికి ఏది యోగ్యమైనటువంటిది అయి ఉన్నదో దానికి వాస్తు అని పేరు అని శాస్త్రం సూచించింది. అటువంటి వాస్తు ఏ విధంగా ఉంది అంటే చలం అచలం అని రెండు రకములుగా చెప్పబడుతోంది. ద్వౌ వాస్తు పురుషౌ అచలాత్మక చలాత్మకశ్చేతి అని శాస్త్రం నిర్వచిస్తోంది. అచలః నామ తత్ర భూమిస్థః ప్రాక్షిరః భూమిమగ్నాంగః అధోముఖః. చలం నామ తస్యోపరి పరస్సవర త్రయార్ధరాత్రేషు ఉదక్ ప్రాక్యామ్య అపరశిరో భూత్వా ఉత్తానతః నిత్యం చరతి. అందుకే వాస్తు శాస్త్రంలో నిత్య వాస్తు అన్నటువంటి ఒక చలవాస్తును నిత్య వాస్తు అని చెబుతూ ఉన్నారు. అంటే వాస్తు పురుషుడు అధోముఖంగా ప్రాక్షిరస్సుగా శయనించి ఉన్నటువంటిది అచలమైతే, అటువంటి వాస్తు పురుషునికి ఉపరి భాగంలో ప్రాక్ మధ్యాహ్న సాయాహ్న రాత్రి కాలములందు
ప్రాగాది దిక్కుల యందు శిరస్సును ఉంచి ఊర్ధ్వముఖంగా పరివర్తనమయ్యేటువంటి స్వరూపానికి నిత్య వాస్తువు అని పేరు. ఇటువంటి నిర్ణయం ఎలా అప్పుడు ప్రాక్ అన్నటువంటి శబ్దానికి ఎలా నిర్ణయించాలి? ఇప్పుడైతే కాంపాస్ నిర్ణయించి మనం నిర్ణయిస్తూ ఉన్నాం. ప్రాచీన కాలంలో ఈ ప్రాక్ నిర్ణయం ఎలా చేసేవాళ్ళు అంటే, దీనికి వేదంలోనే అదితి వృత్తాంతం ప్రాయణేష్టి అనేటువంటి ఒక ఇష్టి కాలంలో నిర్ణయం చేయమని దేవతలు మహర్షులు ప్రార్థించిన మేరకు అదితి ఇది ప్రాక్ అని, ప్రాక్వంశం కరోతి ప్రాచీన వంశం కరోతి అని, ప్రాక్వంశ ప్రాచీన వంశ వేదీకల్పన విచారంలో ప్రాక్ నిర్ణయ విచారంలో అదితి ఇది ప్రాక్ అని నిర్ణయిస్తుంది. అది ప్రాక్ అని నిర్ణయిస్తే అందుకొరకే మనం శ్రౌతయాగంలో ప్రాయణేష్టి అనేటువంటిది చేసిన తర్వాతనే మనం ఇతరమైనటువంటి కార్యక్రమములను ప్రారంభిస్తున్నాం. అక్కడ వేదంలో చెప్పబడినటువంటి అతిథి సూచించిన విచారం భారద్వాజ మహర్షి సూత్రంలో స్మృతి యందు చక్కగా నిర్వచించారు. ప్రాక్ నిర్ణయాన్ని అతిథి అక్కడ ఎలా చేసిందో ఇక్కడ సూత్రంలో నిర్ణయించారు. మేష తులారాశుల యందు సూర్యుడు ఉదయించేటువంటిది శుద్ధ ప్రాక్ అని నిర్ణయం చేశారు భారద్వాజుల వారు. కాబట్టి ఇప్పటికి కూడా మనం చూస్తే ఒక్కొక్క గ్రామంలో ప్రాక్ ఇలా పక్కకు జరిగి ఉండడమో ఇలా జరిగి ఉండడమో గమనిస్తాం. కారణం ఏంటి? దిక్సూచి భ్రమణాన్ని అనుసరించి మనం ఒకవైపు కాంపాస్ ఇలా చూపిస్తే కానీ ప్రాక్ కొద్దిగా ఇలా జరిగి ఉంటుంది. గ్రామంలో అన్ని దేవాలయాలు ఒకవైపు చూస్తూ ఉంటాయి కానీ దిక్సూచి కొంత పక్కకు చూపిస్తుంది. దీనికి కారణం ఏంటి? ఇది కరెక్టా అది కరెక్టా అంటే అది కరెక్ట్. ఏది? గ్రామ కల్పన సమయంలో నిర్ణయించినటువంటి ప్రాక్ అది. గ్రామాన్ని నిర్మించేటువంటి ఆ ప్రాక్ నిర్ణయ సమయంలో సూర్యుని యొక్క ఉదయాన్ని అనుసరించి నిర్ణయించబడినటువంటి ప్రాక్ అది. ఇది మేషతులారాశుల యందు ఉన్నటువంటి శుద్ధ ప్రాచీన నిర్ణయం ఈ దిక్సూచి. కాబట్టి మనము ఈ దిక్ నిర్ణయంలో కూడా వైజ్ఞానిక విశేషాలకు మూలాధారమైనటువంటి ఈ దిక్సూచి నిర్ణయం కాంపాస్ మన సెల్ ఫోన్లో వస్తుంది. ఇది ఎలా నిర్ణయించబడింది అంటే సూర్యుడు మేషరాశిలో ఉదయించినటువంటి సమయంలో నిర్ణయించబడినటువంటి ప్రాక్ అది. దాంట్లో ఇన్సర్ట్ చేసినటువంటిది అది. కానీ అదే దిక్సూచిని అనుసరించి ఇప్పుడు కనుక మనం ఆషాఢ మాసంలో కనుక చూస్తే కొంత వ్యత్యాసంగా కనబడుతుంది. కాబట్టి అటువంటి దిక్ నిర్ణయం మనకు ప్రాచీ సాధనం అనేటువంటిది భరద్వాజ మహర్షి మనకు సూచించాడు. అలాంటి ప్రాచీ సాధనాన్నే ఆగమశాస్త్రం మొట్టమొదట ఒక గ్రామాన్ని నిర్మించాలి అంటే భూపరీక్ష చెయ్యి, దానికి పూర్వం ప్రాచీ సాధనం చెయ్యి, దానికి శంకుస్థాపనం చెయ్యి అని చెబుతోంది. ఆ శంకును అనుసరించి దిక్ నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇతపూర్వం అనుకున్నాం గృహం అని, గృహ నిర్మాణ యోగ్య భూమి వాస్తురిత్యుచ్యతే. వాస్తు విద్యా మహోదయ చెప్పింది గృహంతు ద్విధం శ్రౌతం స్మార్తం చేతి. శ్రౌతమని స్మార్తమని రెండు విధములు గృహములు. శ్రౌతం ప్రథమం నైమిత్తికం, ప్రథమం నైమిత్తిక గృహం అని పిలిచింది. స్మార్తం నిత్యమితి, అందరికీ ప్రవేశయోగ్యం కాదు శ్రౌతము, సర్వజనావాసమైనటువంటిది ద్వితీయం స్మార్తం అని చెప్పి దానికి అధికారి ఎవరు అంటే గృహస్థుడే అధికారి. చెప్తున్నాడు గృహస్థస్య ఏవ అస్య నిర్మాణాధికారః అని అధికారిని శాస్త్రం నిర్ణయించింది. ఎందుకు అంటే పరగేహ కృతాః సర్వాః శ్రౌతస్మార్త క్రియాః నిష్ఫలదాయకాః. పరగ్రహంలో చేసినటువంటి శ్రౌత స్మార్త కర్మలన్నీ కూడా నిష్ఫలదాయకములు. కాబట్టి గృహం
కర్మలకు ఆధారభూతమైనటువంటిది. అటువంటి గృహం గృహిణి గృహముచ్యతే అని చెబుతూ, ఎక్కడ గృహిణి ఉంటుందో అది గృహం అని పిలువబడుతూ, ప్రథమం కళత్రం గృహిణి, ద్వితీయం కళత్రం గృహం అన్నాడు. ద్వితీయం కళత్రం గృహం అని సూచించాడు. గృహిణికి గృహానికి ఉన్నటువంటి పరస్పరాశ్రయంచ అని, గృహిణికి గృహానికి పరస్పర ఆశ్రయాన్ని చెప్పి ఒక నిర్మాణ అధికారాన్ని కల్పించాడు. ఈ విధమైనటువంటి కల్పించినటువంటి దాంట్లో ఈ పూర్వకాలంలో ఉన్నటువంటి గృహ నిర్మాణానికి, ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతికంగా పురోగమనం చేసేటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి గృహ నిర్మాణానికి మధ్యలో ఉన్నటువంటి స్థూలమైనటువంటి భేదాలు మనం నాలుగుగా విభజించుకోవచ్చు. పూర్వం చెప్పబడినటువంటి గృహ నిర్మాణాలు, ఒకటి వర్ణాశ్రమ ధర్మ వర్ణానుగుణమైనటువంటి గృహ నిర్మాణం, వర్ణాన్ని అనుసరించి గ్రామం, అగ్రహారం, నగరం, పట్టణం, కర్వణం, కర్వటం, కుటకం, సేనాముఖం, రాజధాని, శిబిరం ఇత్యాది భేదాలతో మనకు బ్రాహ్మణాః ఎత్ర వసంతి తద్గ్రామం అగ్రహారం ఇత్యుచ్యతే, క్షత్రియస్య వాసః నగరం పట్టణమితి, వైశ్యస్య వాసః మలికాకులం ఇత్యాది వాక్యాలన్నీ కూడా మనకు శాస్త్రంలో కనబడతాయి. అంటే వర్ణ భేదాన్ని అనుసరించి గృహ నిర్మాణం, గ్రామ నిర్మాణం ఒక సమయంలో ఉండేది. ఇప్పుడు ఆ భేదం అనేది లేదు. ఆధునికమైనటువంటి ప్రస్తుత ఆర్కిటెక్చర్కు, ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్కు ఉన్నటువంటి ప్రథమ భేదం ఇది. ఇక ద్వితీయ భేదం, రెండవ భేదం, నిర్మాణం అనేటువంటిది వాతావరణానికి ప్రాంతానికి అనుగుణంగా నిర్మాణం అప్పుడు ఉండేది. ఇప్పుడు వాతావరణానికి కాలానికి ప్రాంతానికి అనుగుణం కాకుండా సౌకర్యంగా కల్పించబడుతోంది. ఉదాహరణకు మనం చూస్తే, ఒకవైపు ఉత్తర భారతదేశంలో దేవాలయాల యొక్క నిర్మాణం నాగర శైలి నిర్మాణం, దక్షిణ భారతదేశంలో ద్రావిడ శైలి నిర్మాణం, ఈ ఉభయ ప్రాంతముల యందు ఉభయ మిశ్రితమైనటువంటి వేసర రూపమైనటువంటి నిర్మాణం ఇదే. ఇది దేవాలయ విషయం కదా, గృహాలను కూడా మీరు గమనిస్తే ఇదే విధమైనటువంటి పొందికనే మనం గమనించవచ్చు. అంటే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా గృహ నిర్మాణ ఆకృతులు ఆ కాలంలో సూచించబడ్డాయి. ఇప్పుడు ప్రాంతాలకు అతీతంగా వాతావరణ భేదాలను ఆశ్రయించి కాకుండా సౌకర్యానుగుణంగా గృహ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇక మూడవ భేదం నిర్మాణ ద్రవ్య భేదం. నిర్మాణ ద్రవ్యాన్ని అనుసరించి ఇప్పుడున్నటువంటి నిర్మాణ ద్రవ్యం వేరు, అప్పుడున్నటువంటి నిర్మాణ ద్రవ్యం వేరు. అప్పుడున్నటువంటి నిర్మాణ ద్రవ్యాన్ని అనుసరించి రెండు రకాలైనటువంటి గృహాలను సూచించారు. ఒకటి సామాన్యం అని, ఒకటి విశేషం అని. ఈ సామాన్య విశేషాలు రెండింటి యందు, సామాన్యం అంటే కేవలము వేణు ఇత్యాది దారు విశేషం చేత, శిలా ఇత్యాది ఇష్టకాది విశేషం చేత నిర్మించేటువంటి సామాన్య గృహం, అదేవిధంగా గోకరీషాది మిశ్రితంగా. అయితే విశేష గృహం వచ్చేటప్పటికి సహజమైనటువంటి న్యాయ మిశ్రితం, శాస్త్రంలో ఆ మాట పేర్కొన్నారు, సహజ న్యాయ మిశ్రితం గృహం విశేషమిత్యుచ్యతే. ఏమిటి సహజ న్యాయ మిశ్రితం అంటే, శాస్త్రంలో ఏ ద్రవ్యం దేనితో కలిపితే దానికి దృఢత్వం ఏర్పడుతుందో అటువంటి సహజ శాస్త్రీయమైనటువంటి సూత్రాలకు అనుగుణంగా కలిగినటువంటి ద్రవ్యాల మిశ్రమం చేత నిర్మించేటువంటి గృహాలకు విశేషములు అని సూచించడం జరిగింది. ఇందులో సామాన్యం శ్రౌతశాలాదయ, శ్రౌతశాలాదులు చెప్పారు, అది సామాన్యం అని చెప్పారు. అంటే ఏ విధమైనటువంటి మిశ్రమ పదార్థం లేకుండా నిర్మించేటువంటి గృహములు. విశేషం అనేటువంటిది ఏదైతే చెప్పబడిందో,
ద్రవ్యముల యొక్క సమ్మిశ్రితమైనటువంటివి. ఉదాహరణకు శిలాగృహంలో దార్విష్టికలు చేర్చడం, శిలాగృహంలో శిలేష్టకతో సహితమైనటువంటి మృణ్మయేష్టకల యొక్క మిశ్రితంతో చేసినటువంటిది, మధుచ్చిష్టమైనటువంటి ఇష్టక అనుసంధానం చేసేటువంటి ప్రక్రియలు, ఇవన్నీ కూడా మిశ్ర ద్రవ్యంతో ఏర్పడేటువంటి విశేషమైనటువంటివి. వీటికి ఉదాహరణ చెప్పాడు విశేష హర్మ్యాదయ. ఇంకా ఇంట్లో చెప్పాడు విశేష గృహాల్లో రెండు రకాలుగా విభజించాడు, విశేష గృహాలను మరలా రెండు రకాలుగా. ఏతత్ ఒకే మాట చెప్పాడు, వ్యష్టి వ్యష్టి సమిష్టి భేదేన విశేషం ద్విధం. కేవలము ఒక వ్యక్తి నిర్దిష్టంగా నిర్మిస్తే అది విశేషంలో వ్యష్టి, అనేక విశేషములతో కూడినటువంటి ఒక రాజధాని ఉంది, రాజధాని యొక్క స్వరూపం చతురంగ బలములతో కూడి రాజు నివసించేటువంటి ప్రాంతానికి రాజధాని అని పేరు, అనేక జన ఆవాసంతో కూడి ఉంటుంది, అటువంటిది విశేషమే. అందులో సౌధాలు, హర్మ్యాలు, ప్రాసాదాలు, తోరణాలు, వితానాలు. మనకిప్పుడు అయోధ్యని చూస్తే 210 మైళ్ళ పొడవు కలిగినటువంటి రాజ్యంగా చెప్పబడుతుంది అయోధ్య యొక్క విస్తారం శాస్త్రంలో. అటువంటి విశేషమైనటువంటి హర్మ్య సౌధాది సహితమైనటువంటి నిర్మాణం దీన్ని. దీంట్లో చెప్పాడు ఏ విధమైనటువంటిది అంటే ఆ గ్రామాలకు కొన్ని పేర్లు చెప్పాడు. ఏమిటి అంటే దండకం, స్వస్తికం చైవ, ప్రస్తరంచ ప్రకీర్ణకం, పద్మంచ శ్రీ ప్రతిష్ఠితం. దండకం, స్వస్తికం చైవ, ప్రస్తరంచ ప్రకీర్ణకం, నంద్యావృత్తం, పతాకంచ పద్మంచ శ్రీ ప్రతిష్ఠితం అని 8 రకాలైనటువంటి గ్రామాలను చెప్పి ప్రతి గ్రామంలో మహా ముఖ్య వీధి, క్షుద్ర వీధి సహితమైనటువంటివి గ్రామంగా చెప్తున్నాడు. అంటే పశ్చిమం తూర్పుకు వీధి ఉంటే దానికి ముఖ్య వీధి అని, దక్షిణోత్తర వీధి ఉంటే దానికి క్షుద్ర వీధి, ముఖ్య క్షుద్ర వీధి మిశ్రమమైనటువంటిది గ్రామంగా చెబితే, ఇక నగర పట్టణాదులు చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే నాభివీధి, మహావీధి, రాజవీధి, అంతర్వీధి సహితం. ఈరోజు ఉన్నటువంటి నగరాలన్నింటినీ కూడా ఈ 4 విభజన చేసుకోవచ్చు. అంటే నిర్మాణ శైలి, నిర్మాణ ద్రవ్య భేదములు ఈరోజు కూడా ఇక 4వ భేదం. 3 భేదాలు చూసాం, 4వ భేదం. 4వ భేదంలో మనం ఈరోజు చెప్పుకునేటువంటి ఇంటీరియర్ అనేటువంటిది మనం చెప్తున్నాం, గృహాలంకరణ విచారం. ఈ గృహాలంకరణం గృహాంతర అలంకరణం, గృహ బాహ్య అలంకరణం. బాహ్యంలో చేసేటువంటి అలంకారాలు, గృహం లోపల చేసేటువంటి అలంకార భేదాలను శాస్త్రం ఎలా ఉండాలో చెప్పబడుతోంది, అటువంటి వాటికి వర్ణకలాపం ఎలా చేయాలో చెప్పబడుతోంది. ఈ తేడా వర్ణ కలాపంలోనే చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా మనకు తెలుపుతోంది. అంటే ఈ రంగులు వేయడము ఇవన్నీ కూడా ఈ ఇంటీరియర్స్ కల్పనలో మనకు అంతర్గతము అని మనం భావించాలి. వీటితో ఈ దుర్గం అని మనం వింటూ ఉంటాం, ఈ దుర్గం అనేటువంటిది రాజధానికి సమీపంలో ఉండేటువంటి 7 దుర్గములను శాస్త్రం చెప్తోంది. ఎందుకు ఇది ప్రస్తుత అంశంలో గిరి, గిరిదుర్గ, వనదుర్గ, జలదుర్గ, పృథ్వీదుర్గ, సైకత దుర్గ, సహజ దుర్గ, మిశ్రదుర్గాణి ఇది 7. 7 దుర్గములు మనకు శాస్త్రంలో సూచించబడతాయి. ఈ విధమైనటువంటి దుర్గముల యొక్క ప్రక్రియ ఈ రోజుకి కూడా మనం చూడవచ్చు. మనము బార్డర్, మనం మిలిటరీ బార్డర్లో చూస్తే ఈ విధమైనటువంటి దుర్గములను కల్పించేటువంటి పద్ధతి ఈనాటికి మనం చూస్తున్నాం. మధ్య ప్రాచ్య దేశాల్లో దుర్గముల యొక్క కల్పన అధికంగా మనం చెప్తున్నాం, బంకర్ అని చెప్తున్నాం. బంకర్లలో తలదాచుకుంటూ ఉన్నారు. దుర్గం అంటే రక్షణ కవచంగా ఉండేటువంటిది, దుర్గం అన్నటువంటి శబ్దానికి ఆ రక్షణ కవచంగా ఉండే అంతర్దుర్గం, లోపలి వైపు బంకర్ తలదాచుకునేటువంటి సహజమైనవి. ఇది ఈరోజు అధునాతనమైనటువంటి స్థితి కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి సహజమైనటువంటి విచారమే. ఈ విధంగా 1,
ప్రాంత వాతావరణానికి అనుగుణమైనటువంటి, ప్రాంతానుగుణమైనటువంటి, అభిరుచికి అనుగుణమైనటువంటి నిర్మాణ భేదాలను మనం శాస్త్రంలో మనకు ఇలా సూచించబడ్డాయి. ఈ విధమైనటువంటి ఇంకా ప్రెజెంటెడ్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి విశేషాలు చాలా విపులంగా మనకు సూచించబడ్డాయి. వర్ణంలో ఉన్నటువంటి మిశ్రమములు ఏమిటి, పూర్వము ఈ సప్తవర్ణములతో పాటు ఇంకా అనేక వర్ణములను ఏ వర్ణములను మిశ్రమం చేస్తే ఏ వర్ణం ఉత్పత్తి అవుతుంది, దానికి సంబంధించినటువంటి సాంకేతికమైనటువంటి ద్రవ్యాలు ఏమిటి ఇత్యాదులన్నీ కూడా అందులో సూచించబడ్డాయి. ఇది అవకాశంగా అడిగే కాలం అధికం కావస్తున్నందువలన ఈ ఇంతటితో ఈ యొక్క ఆగమ శాస్త్రంలో ముఖ్యంగా ముఖ్యం ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆగమ శాస్త్రంలో చెప్పబడినటువంటి వాస్తు విచారం, మనకు వాస్తు సంబంధమైనటువంటి గ్రంథాలు అనేకం ఉన్నాయి. ఒక సమరాంగణ సూత్రధారము, మయమతము, మానసారము, అపరాజిత పృచ్ఛము, విశ్వకర్మ ప్రకాశికను, కాశ్యప శిల్పము, వాస్తు విద్యామహోదధి, వాస్తు ప్రదీపం, గృహవాస్తు ఇత్యాది విచారాలు ఉన్నప్పటికీ కూడా ఆగమ శాస్త్రంలో దీనికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి విచారం మనకు చాలా చక్కగా చెప్పబడింది. వైఖాన సాగమంలో విమానార్చన కల్పంలో దీని గురించి చాలా విచారము. అదేవిధంగా నేను ఈ గ్రంథాలను పరిశీలించినప్పుడు పాంచరాత్రాగమంలో కొన్ని సంహితలకు, పాంచరాత్రంలో ఉన్నటువంటి అతి ప్రాచీన సంహితలకు మధ్యలో చాలా వ్యత్యాసం కనబడుతుంది. పాంచరాత్రంలో ఉన్నటువంటి ప్రాచీన సంహితలో ఉన్నటువంటి నిర్ణయానికి, శైవాగమంలో ఉన్నటువంటి సూచించిన నిర్ణయాలకు మధ్యలో సామ్యం చాలా ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ పాంచరాత్రంలో నవీన సంహితలకు, మయమతాది గ్రంథములకు మధ్యలో సామ్యం బాగా కనబడుతోంది. విమానార్చనాకల్పం ఇత్యాది వాటికి, కాశ్యప జ్ఞానకాండ ఇత్యాది గ్రంథాలకు, మానసారానికి దగ్గరి పోలిక మనకు కనబడుతోంది. ఇందులో నిర్వచించని కొన్ని విషయాలు ఇక్కడ సూచించడం జరిగింది. అక్కడ ఎందుకు అంటే ఈ మానసారం అపరాజిత పృచ్ఛంలో నిత్య వాస్తు గురించి, స్థిర వాస్తు గురించి చెబితే అది చక్కగా కాశ్యప జ్ఞానకాండలో దాని గురించి విమానార్చన కల్పంలో చక్కగా దానికి స్పష్టంగా చెప్పేశారు. అచలం చలం అని ద్విధం చలదని వివరించి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆగమ శాస్త్రంలో ఒక వాస్తు శాస్త్రం అంటే ఒకటి మొట్టమొదటిది దిక్ నిర్ణయము, రెండవది ప్రాచీన సాధనం తర్వాత మాన విచారం, మానం అంగుళాది భేదములను ఎలా గణించాలి అనేటువంటిది రెండవ విచారం, మూడవది భూమి యొక్క వివిధ ఆకృతులు వాటి యొక్క ఎన్నిక, భూమి యొక్క పరీక్షా విధానం, నాలుగవది గృహ నిర్మాణ విధి, ఐదవది ఆలయ నిర్మాణ విధి, ఆరవది గ్రామ నిర్మాణ విధి, ఏడవది గ్రామాంతరంలో కల్పించవలసినటువంటి ఉపగ్రామముల యొక్క కల్పన విధి, ఐదవది పాపీకూప తటాకాదుల యొక్క విధి, ఆరవది ఉద్యాన వనాది విచారం, ఏడవది చతుర్విధమైనటువంటి వాస్తు విచారంలో రథయానాది విచారములు, బండ్లు రథం ఎట్లా ఉండాలి, ఏ రథం ఏ విధమైనటువంటి స్వరూపంతో ఉండాలి, ఏ వాహనం ఏ విధమైనటువంటి స్వరూపంతో ఉండాలి, ఇదంతా కూడా వాస్తునే. అదేవిధంగా మానవుడు కూర్చునేటువంటి కుర్చీ, పడుకునేటువంటి ఖట్వం, ఈ యొక్క మంచం, ఇవన్నీ కూడా వాస్తు విచారమే. ఇవన్నీ కూడా శయన వాస్తు అని పేరు దీనికి. ఈ విధంగా ఉన్నటువంటి చతుర్విధ వాస్తు భేదాల్లో ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రంలో దాదాపు స్థాళీకులాగా న్యాయంగా పరిశీలిస్తే అంతర్గతంగా వాస్తు శాస్త్రంలో ఎంతటి విశేషం ఉన్నదో అంతటి విశేష సంపత్తి ఇందులో గోచరించడమే కాక ఇందులో ఉన్నటువంటి వైజ్ఞానిక విచారం అంటే సూర్యుని ఆధారంగా చేసుకొని వాస్తుకు ప్రధానం సూర్యుడే ఆధారం, ఆ సూర్యుని ఆధారం చేసుకొని కల్పించబడినటువంటి విచారాలు, ఏ కాలంలో ఏ స్తంభాన్ని ఏ విధమైన శిలను ఎత్తాలి, ఇంత పెద్ద పెద్ద తోరణాలను పెద్ద స్తంభాలను ఎత్తాలి అంటే ఒక కాలం చెప్పబడింది,
శిలలకు నిద్రావస్థ, దీప్తావస్థ, ఉదితావస్థ, జాగ్రత్త అవస్థ, ఈ అవస్థలో ఏ శిలను ఎప్పుడెత్తాలి, ఈ విధంగా అంతా కూడా శాస్త్రం విజ్ఞానం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి విచారం కాదు, ఇదంతా విజ్ఞానమైనటువంటి విచారమే. ఏ శిలను ఎప్పుడు ఎలా ఎత్తాలి అనేటువంటిది ఒక కాలాన్ని నిర్ణయించారు అంటే, అంతకంటే ఈరోజు ఉన్నటువంటి దిక్సూచి కంటే చాలా కాలాన్ని అక్యురేట్గా గణించారు అని మనం చెప్పవచ్చు. మనం ఈరోజు ఉన్నటువంటి అడుగులు 12 అంగుళాలు అయితే ఒక అడుగు, అయితే మనం ప్రాచీనంగా చూస్తే 11 ముక్కాలు అడుగు ప్రాచీనమైనటువంటి కొలతలో ఒక అడుగుగా మనం గణిస్తున్నాం. ఈ విధంగా అనేకమైనటువంటి విశేషాలు ఆగమ శాస్త్రంలో సూచించబడ్డాయి. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేద వైదిక విజ్ఞాన సమ్మేళన కార్యక్రమం యొక్క నిర్వాహకులకు మరియు గౌరవ కులపతుల వారికి, అకాడమిక్ డీన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సమర్పణ చేస్తూ ఇక్కడ చైర్పర్సన్ గారికి నమోవాకములు అర్పిస్తూ ఓం నమో వెంకటేశ్వర.